అప్పుడు రాహుల్ సిప్లీ గంజ్ పునర్నవి ఉన్న సీజన్ అయితే చూసాను, అప్పుడు అయితే బాగానే ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా మంచి వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హోస్ట్ హోస్ట్ ఎవరు? బర్రెలక్క, బర్రెలక్క, కుమారి చౌదరి గారు ఇలాంటి వాళ్ళు వస్తున్నారంట. ఎలా ఉండాలి? మేబీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్న నాగార్జున గారు ప్రోమో వచ్చింది చూసారు? కోష్ నాగార్జున గారు ఉంటే బాగుంటుంది, ఇంకా ఉంటే బాగుంటుందా? నాగార్జున గారే అలవాటు అయ్యారు కాబట్టి వాళ్ళే ఉంటే బాగుంటుంది. అంటే బాలయ్య నాని కూడా చేశారు కదా, ఎన్టీఆర్ గారు నాని కూడా చేశారు కదా, కానీ వాళ్ళకి ఇంకా అలవాటు పడలేదు కదా మిగతా వాళ్ళందరూ. నాగార్జున గారు ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే బాలయ్య బాబు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఏమో మరి చూడాలి, ఏమో మరి చూడాలి. ఓకే, ఇప్పుడు వేణుస్వామి గారు ఇలాంటి వాళ్ళు వస్తున్నారంట, ఓకే తెలిసిన వాళ్ళు వస్తే పర్లేదు, ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు వస్తేనే బోరింగ్ గా ఉంటుంది. ఓకే, మీరు అయితే ఎవరు రావాలని కోరుకుంటున్నారు? దేనికి? బిగ్ బాస్ హౌస్ లో ఇష్టమైన ఫేవరెట్ ఎవరు ఉన్నారా? అందరూ తెలిసిన వాళ్ళే రారు కదా, కొంతమంది తెలియని వాళ్ళు కూడా వస్తారు. ఇక చూడాలి సీజన్ నాగార్జున కప్పు గెలుస్తారంట. మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా? అంటే మామూలుగా చెప్పండి, ఒకవేళ మీకు అవకాశం వస్తే. మీకు అవకాశం వస్తే అందులో ఎందుకు ఫ్యామిలీని వదిలేసి అనవసరంగా ఎందుకు వెళ్ళడం? ఫోన్ చూడ అలా ఉండవంట కదా, డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి, ఆడుకోవచ్చు. డబ్బులు వస్తాయి అని అంటున్నారు కానీ ఇస్తారా ఎవరు? అది ఏం గ్యారంటీ లేదు కదా. బిగ్ బాస్ షో ఉంది కదా, అది జనాలకు అవసరమా అనవసరమా? 50-50 ఎవరు ఎట్లా తీసుకుంటే అట్లాగా. మీరు చూస్తారా? చూడండి, అప్పట్లో చూసేదాన్ని ఇప్పుడు చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? రెండు. ఒక నిమిషం, ప్రీతి చౌదరి విష్ణుప్రియ వస్తున్నారు కదా, అది మీకు వాళ్ళు రావాలి, వాళ్ళ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళు ఎలా వస్తే ఎలా ఉంటుంది? మంచిది అంటారా? మేబీ వస్తే తెలుస్తుంది కదా వాళ్ళ గురించి కూడా. సో ఫైనల్ గా బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది అంటారా? ఎప్పుడైనా బాగానే ఉంటుంది. మరి ఎందుకని చూడట్లేదు మీరు? నాకు టైం లేదు, నాకు టైం లేదు అందుకే చూడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉంది మీకు? పవన్ కళ్యాణ్ గారా? సో ఆయన కష్టపడి డిప్యూటీ సీఎం పదవి వచ్చింది, ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం వచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది పదేళ్ళ కష్టం? అసలు పవన్ కళ్యాణ్ గురించి నాకు ఏం ఐడియా లేదు, బట్ ఇప్పుడు సక్సెస్ అయ్యాక అతని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు, కొంచెం రెస్పెక్ట్ అనేది పెరిగింది. నెగిటివ్ గా అంటే ఆల్మోస్ట్ అందరు అట్లాగే ఉంటారు కదా. ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తే బెటర్, రాజకీయాలు ఉంటే బెటర్, రెండు ఉంటే రెండు కవర్ చేస్తే బాగుంటుంది. మరి ఆయన ప్రజలకు ఎలా సేవ చేస్తారు డిప్యూటీ సీఎం కూడా? ఆయన టైమింగ్ సెట్ చేసుకుంటే అయిపోద్ది. ఫ్యూచర్ లో సీఎం అవ్వాలనుకుంటున్నారా? నేనా? నేను అసలు కాదు. పవన్ కళ్యాణ్ గారా? చూడాలనుకుంటున్నా. ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని మీరు అనుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అనుకున్నాం జల్సా జల్సా ఖుషి జల్సా ఒకటి కొంచెం అంటే నచ్చుద్ది, అన్ని బాగుంటాయి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇష్టమైన సాంగ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారులోనా? సాగానే గుర్తుండదు కానీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ప్రజెంట్ అయితే ఎవరు లేరు. ఇంతకుముందు రాముండే. ఎందుకు ఎందుకు లేరు? రామ్ స్మార్ట్ శంకర్తో వస్తున్నారు కదా, వెళ్తారా మరి? ఇంకా చాలు నాకు.